డియర్ ఫ్రెండ్స్, షలోమ్. మరొక అద్భుతమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు మీతో ఒక ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు రాకపోవచ్చు. కొన్నిసార్లు నా కుమారులు నా దగ్గరికి వచ్చి వారికి ఏదైనా కావాలి అని అడుగుతారు. నేను ఒకవేళ కాదు అని చెప్పి అన్నప్పుడు నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కాదు లేదా తర్వాత చూద్దామని చెప్పి అంటాను. అప్పుడు కొన్నిసార్లు వారు కోరుకున్న దాన్ని పొందుకోవడానికి వాళ్ళు వాడేటటువంటి ఓ చక్కని సూత్రం ఏంటి తెలుసా? వాళ్ళ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి. ఆ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చినప్పుడు తండ్రిగా నా హృదయంలో ఎంతో కొంత వారి పట్ల జాలి కలుగుతుంది. సర్లేరా, మీకు కావాల్సింది కొనుక్కోండి అని చెప్పి అంటాను. అనగా ఏ తండ్రి అయినా తన బిడ్డలు కన్నీళ్లు కార్చినప్పుడు తప్పనిసరిగా కరిగిపోతాడు. జన్మనిచ్చిన తండ్రిగా నాకే బిడ్డల పట్ల అంత కనికరము జాలి ఉన్నట్లయితే ప్రాణం ఇచ్చినటువంటి దేవునికి మన పట్ల ఎంత కనికరము ఎంత జాలి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిలో మీ హృదయమును కుమ్మరించండి. విలాపవాక్యములు 2:19. అనేక సందర్భాల్లో మనం మాటలతో ప్రార్థన చేస్తున్నాం కానీ కన్నీటితో ప్రార్థన చేయటం లేదు. కాబట్టి చాలా సందర్భాల్లో మనం పొందుకోవాల్సిన జవాబులు పొందుకోలేకపోతున్నాం. ఒక సేవకుడు ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. అయినప్పటికీ ప్రజల్లో మార్పు రాలేదు. విసుగు చెందాడు, వేసారిపోయాడు. పంపించినటువంటి సంఘం వారికి ఉత్తరం రాశాడు, నేను ఎంత ప్రయాసపడుతున్నా ఇక్కడ ఆత్మలు సంపాదించబట్టలేదు, ఆత్మలు రక్షించబట్టలేదు, కాబట్టి నేను తిరిగి వచ్చేస్తానని చెప్పి ఉత్తరం రాశాడు. అప్పుడు ఆ సంస్థ వారు, ఇంకొంచెం ప్రయాసపడి కష్టపడి సేవ చేయి, తప్పనిసరిగా నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం పొందుకుంటారని సెలవిచ్చారు. అయినా కొంతకాలానికి మరలా విసిగిపోయిన ఈ సేవకుడు ఉత్తరం రాసి ఇక తిరిగి వచ్చేస్తున్నాను అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారు, అన్ని ప్రయత్నాలు చేశావు ప్రతిఫలం రాలేదంటున్నావు, ట్రై విత్ టీయర్స్, కన్నీళ్లతో ప్రయత్నించు, ఇది నీ చివరి ప్రయత్నంగా భావించు అని టెలిగ్రామ్ ఇచ్చారు. కన్నీళ్లతో ప్రయత్నించు అని చెప్పి వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చినప్పుడు ఆ రోజు నుంచి నశించిపోతున్న ఆ ప్రాంత ప్రజల కోసం కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ కన్నీళ్లతో సువార్తను విత్తటం మొదలుపెట్టాడు. అద్భుతమైన ప్రతిఫలాన్ని తను చూశాడు. ఇంకెప్పుడూ కూడా వారికి నేను తిరిగి వచ్చేస్తున్నాను అని చెప్పి ఉత్తరం రాయలేకపోయాడు. కారణం తెలుసా? ఫలాన్ని చూడడం మొదలుపెట్టాడు. మరియ కన్నీళ్లు లాజర్ను బ్రతికించింది. హన్న కన్నీళ్లు గుడ్రాలుగా ఉన్న తన జీవితంలో అద్భుతాన్ని చేసింది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో తీరని సమస్య కానీ, కుదరని వ్యాధి కానీ, అలాగే తొలగని కష్టం కానీ నిన్ను ప్రశాంతంగా ఉండకుండా చేస్తున్నట్లయితే, ఏడ్పించేస్తున్నట్లయితే, నువ్వు వెళ్ళి నా ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన తప్పక నీ జీవితంలో జవాబును తీసుకొస్తుంది. అన్ని ప్రయత్నాలు చేశావు కన్నీటితో ప్రయత్నం చేయమని, ప్రార్థించమని, ఈరోజు ఆ ప్రయత్నంతో నీ జీవితంలో ముందుకు సాగమని మనవి చేస్తూ, కన్నీటి ప్రార్థన ద్వారా జవాబులు మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలి ఆశిస్తున్నాను. రండి కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా ప్రార్థన ఆలకించు దేవుడవు. అదే సమయంలో కొన్నిసార్లు మా ప్రార్థనలకు జవాబు రానప్పుడు అది నిశ్చితం కాకపోవచ్చు, లేదా అది సమయము కాకపోవచ్చు, లేదా మా ప్రార్థనకు కావలసిన శక్తి లేకపోవచ్చు. నాయన, మేము అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయినట్లయితే ఈరోజు ఓ చక్కని పాఠాన్ని నువ్వు మాకు నేర్పిస్తున్నావు. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి అని నీ వాక్యం సెలవిస్తుంది. ఆ సేవకుడు కన్నీళ్లతో ప్రయత్నం చేసినప్పుడు ప్రతిఫలాన్ని కల్లారా చూశాడు. మరియ కన్నీరు కార్చినప్పుడు, హన్న కన్నీరు కార్చినప్పుడు వారి జీవితాల్లో అసాధ్యంగా కనిపించిన సమస్యలు తొలగిపోయినాయి, అద్భుతము జరిగింది. ఈరోజు ఎవరైతే నాయన తమకున్న కష్టాన్ని బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి నీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థనలో నాయన నిన్ను కలుసుకుంటారో వారిని కనికరించి అద్భుతంగా జవాబిచ్చి ఆ కన్నీటిని తుడిచి వారి జీవితంలో కన్నీటిని నాట్యముగా మార్చమని, ఈ దినమంతా నాయన సంతోషంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. భక్తుడు సెలవిచ్చాడు, మాటల ప్రార్థన కంటే మూలుగుల ప్రార్థన, కన్నీటి ప్రార్థన బహుశక్తి కలిగింది అని చెప్పి, అట్టి ప్రార్థనా శక్తి మీరు కలిగి జీవించి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.